అక్టోబర్ నెల ప్రారంభమైందంటే చాలు. తెలంగాణ ప్రాంతం 10 జిల్లాల్లో రంగుల పండుగ. ఈ పండుగకు ఆడపడుచులు కొత్త దుస్తులు ధరించి ఉత్సాహంతో ఆడుకునే పండుగ బతుకమ్మ. ఇది దసరాకు 9 రోజుల ముందు ప్రారంభమవుతుంది. రంగురంగుల పూలతో 9 రోజులు అమ్మవారిని అలంకరించి పూజలు చేస్తారు. దసరా వెనుకటి రోజుకు ఈ పండుగ ముగుస్తుంది. బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ జిల్లాలోనే జరుపుకుంటాం మెయిన్. ఎందుకు అని అంటే ఏదో సంతోషంతో మనకు నరకాసురుడు అనే రాక్షసుని అమ్మవారు దుర్గాదేవి 9 రోజులు అతన్ని పోరాడి యుద్ధం చేసి తనని చంపేసింది కాబట్టి మనం పండుగ జరుపుకుంటాం. దక్ష ప్రజాపతి కూతురు పార్వతీదేవి. దక్ష ప్రజాపతికి విష్ణుమూర్తికి ఇచ్చి పెళ్లి చేయాలని ఇష్టం ఉంటుంది. ఆమెనేమో శివుణ్ణి ప్రేమిస్తుంది, శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. శివుణ్ణి చేసుకుంటానని ఆమె చెప్తుంది, దక్ష ప్రజాపతి ఒప్పుకోడు. శంకరుడు వచ్చి బలవంతంగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి తండ్రి కొడుకు తండ్రి కూతురు మాట్లాడారన్నమాట. పార్వతీదేవి వెళ్ళిపోయిన తర్వాత దక్ష ప్రజాపతి యజ్ఞం తలపెడతాడు. యజ్ఞానికి దేవతలు, యక్షులు, కిన్నెరలు, గంధర్వులు, మానవులు అందరిని పిలుస్తాడు. కానీ శివుణ్ణి పార్వతీదేవిని పిలువాడు కోపం మీద. పార్వతీదేవికి కోపం వచ్చి నారదుడు వచ్చి అడుగుతాడు, మీ నాన్న యజ్ఞం చేస్తున్నాడు, మీరు ఎందుకు వస్తలేరు, మాకు తెలియదు, మాకు తెలియదు చెప్పలేదు అంటే మొత్తం అందరికి పత్రికలు పంపించారు, మీకు ఎందుకు పంపించలేదు అని అడుగుతాడు. మా మీద కోపం ఉంది కాబట్టి పంపించలేదు అని చెప్తారు. పార్వతీదేవికి తల్లి తండ్రి కదా, పోయి చూడాలనే ఉద్దేశంతో ఆమె భర్తను అడుగుతుంది, శివుణ్ణి మా నాన్న యజ్ఞం చేస్తున్నాడు, పిలువకున్న కూతురునే కదా, వెళ్ళొచ్చు కదా, నేను వెళ్తాను అడుగుతుంది అనమాట. ఒప్పుకోడు శివుడు. ఒప్పుకోకపోతే అలిగి పడుకుంటుంది పార్వతీదేవి. అప్పుడు సరే నేనైతే రాను, నువ్వు వెళ్తా అంటే వెళ్ళు, కానీ అక్కడ అవమాన పడుస్తే నాకైతే తెలియదు అని చెప్పేస్తాడు శివుడు. సరే అని చెప్పేసి పార్వతీదేవిని పంపించేస్తాడు. పార్వతీదేవి పోయే వరకల్లా దక్ష ప్రజాపతి యజ్ఞం మంచిగా జోరుదారులా నడుస్తుంటుంది అనమాట. పార్వతీదేవిని చూసి ఎందుకు వచ్చావని చెప్పి అవమానపరుస్తాడు. అవమానపరుస్తే ఈమె కోపం వచ్చేస్తుంది. పార్వతీదేవి కోపం వచ్చి ఆ యజ్ఞంలోనే దుంకుతుంది అనమాట చనిపోవడానికి. ఇంత అవమానమైనాక నేను శివునికి ముఖం ఎట్లా చూపించాలి, భర్తకు భర్త వద్దంటే వచ్చినా కాబట్టి నేను బతికి లాభం లేదని చెప్పేసి ఆ యజ్ఞంలో దుంకుతుంది అనమాట. దుంకే వరకల్లా అక్కడ శివునికి తెలుస్తుంది, ఆయన శివుడు కదా, మూడో నేత్రంతో అంత చూస్తుంటాడు. ఆయన జటాజుటం తీసి కింద కొట్టి వీరభద్రుడు సృష్టించి మీ అమ్మని కాపాడుకొని రాపు అని తోలిస్తాడు అనమాట. వీరభద్రుడు వచ్చి ఇక్కడ కొట్లాడి అయితే అక్కడ ఉన్నోళ్ళంతా పార్వతీదేవి భక్తులంతా 8 రోజులు ఇక్కడ యుద్ధం జరుగుతుంది 8 రోజులు, వాళ్ళు 8 రోజులు ఆ యజ్ఞం చుట్టూ తిరుగుతారనమాట. ముత్తైదులందరూ బతుకమ్మ 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 అని యజ్ఞం చుట్టూ తిరుగుతారు. పార్వతీదేవి కదా, అంత పెద్ద పార్వతీదేవి చనిపోతే యజ్ఞ లోకమంతా అలా కల్వలం అవుతుందని 8 రోజులు వీరభద్రుడు దక్ష ప్రజాపతి యుద్ధం చేస్తారు. 8 రోజులు యజ్ఞం చుట్టూ వీళ్ళు తిరుగుతాయి. 9 రోజు అగ్నిదేవుడు శాంతపరిచి పార్వతీదేవిని మంచిగానే ఉంచుతాడు అనమాట. పతివ్రత శిరోమణి కదా, అగ్నిదేవుడు ఏం చేయడు. 9 రోజు ఆమెను బయటకు తీస్తారు కాబట్టి 9 రోజులు ఈ నవరాత్రులు చేస్తారు. 9 రోజులు బతుకమ్మ ఆడతారు. కొంతమంది బతుకమ్మ అంటారు, కొంతమంది బొడ్డమ్మ అంటారు. 9 రోజు దక్ష ప్రజాపతిని ఓడించి తల్లిని తీసుకొని కైలాసానికి వెళ్ళిపోతాడు అనమాట. బతుకమ్మను తయారు చేయటానికి పొద్దున్నే లేచి స్నానాలు చేసి ఎంతో ఉత్సాహంతో పూలు కోసుకురావటానికి వెళ్తారు. కొందరు పూలు కొనుక్కుంటారు, పూలు దొరకకపోతే కాగితాలతో చేస్తారు, అందంగా అలంకరిస్తారు. పసుపు కుంకుమతో తయారు చేసిన గౌరమ్మని తమలపాకుపై పెడతారు. గౌరమ్మ పూజలు చేసి పొత్తు
పట్టు పట్టులు వేసి కోడి బియ్యాలు పోసి కోడి బియ్యాలు పోసి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ పోయిరా మాయమ్మ పోయి రావమ్మ పోయిరా మాయమ్మ పోయి రావమ్మ పోయి మీ అత్తింట్లో బుద్ధి కలిగుండు పోయి మీ అత్తింట్లో బుద్ధి కలిగుండు ఎవరే మన్నను ఎదురాడబోకు ఎవరే మన్నను ఈ పండగను ఆడపడుచులంతా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. చెరువు దగ్గరకు వెళ్ళి పూజలు చేసి పాటలు పాడుతూ ఆడిన తరువాత చెరువులో వదిలిపెడతారు. తెలంగాణలో జరుపుకునే ప్రతి పండగకు ప్రకృతితో సంబంధం ఉంది. ఈ బతుకమ్మ పండుగ జరుపుకోవటం వల్ల ప్రకృతికి తెలంగాణ ప్రజలకు ఇంకా సంబంధం పెరగాలని వారి ఆశ.